ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు టిపిసిసి ప్రధాన కార్యదర్శి అయిన ప్రభుత్వ పరిపాలన ఉండాలని లేక మహాత్మా గాంధీ లాగా మాట్లాడుతూ నేను ఉద్యమానికే నాయకుడిని పదవులు ఆశించనని చెప్పి కళ్ళబోలి మాటలు చెప్పి వాళ్ళ తెలంగాణ వ్యతిరేకించిన ద్రోహులను తలుపుకొని అటు టీడీపీ బి టీం ఏ టీం అక్కడ వస్తే బి టీంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు యొక్క పనిచేస్తున్న తీరు లేక టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ 3.5 సంవత్సరాలలో బిల్డింగ్లు బంగ్లాలు కట్టుకొని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక పౌరుడితో మాట్లాడిన అసభ్యకర తీరుగని అవినీతికరంగా అక్రమార్థం చేసుకుంటూ తెలంగాణ ప్రజలు ఆత్మహత్య 1,400 యువకులు ఆత్మహత్యలు తీసుకుంటే వారికి కనీసము ఆర్థిక సహాయం చేయకుండా ఏ ఒక్కరోజు జై తెలంగాణ అనకుండా జై తెలంగాణ అని చెప్పని వ్యక్తి తెలంగాణ వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి కాళ్లకు మడుగునొక్కుతున్న ఒక ఎమ్మెల్యే ప్రశ్నించే తీరు మీరు గమనిస్తే మిత్రుడు బాదిరెడ్డి గారు ఆలోచించుకోవాలి. కవితమ్మను ప్రసాదించుకోవడానికి కొరక లేక మదియాస్కి ఏం చేసి మాట్లాడితే పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో ఉంటాడు. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం కనీసం వారికి ఒకటే నా విన్నపం, మీరు ఎప్పుడున్నా జీవితంలో జై తెలంగాణ అన్నారా? తెలంగాణ కొరకు పనిచేశారా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించినారా? ఇవాళ గాంధీ మహాత్ముడు ఆలోచనతోటి మనం స్మరించుకుంటూ తెలంగాణలో జరుగుతున్న అక్రమాలని లేక జీవో తట్టేయాన్ని వ్యతిరేకంగా జరుగుతున్న రేపు పోరాటాన్ని మా గౌరవ అధ్యక్షుడు నిర్వహించడం జరిగిందని ఈ యొక్క అవకాశం తీసుకుందుకు వినిపిస్తున్నామనంటే ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి వ్యతిరేకంగా కూడా లేక దేశంలో అత్యంత అవినీతికర స్కామ్ ఏదైనా జరిగినదంటే అది నోటు బదులు. అటు కేంద్రంలో బడా మోదీ, ఇక్కడ రాష్ట్రంలో చిన్న మోదీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఇద్దరు అవినీతికరంగా ప్రగతి అంటూ తెలంగాణ వచ్చిన దోచుకుంటూ ప్రగతి భవన్ అంటూ కోట్లాది రూపాయలతో కట్టించుకొని తెలంగాణ ప్రజలు మాత్రం పస్తులు ఉంచుతూ ఇద్దరు చంద్రుల్లో కౌగిలించుకొని కాపీలు దాక్కుంటూ తెలంగాణ తెలుగు ప్రజల్ని చీకట్లో దోస్తూ అవినీతిలో కూరుకుపోయిన తెలుగు రాష్ట్రాల టీడీపీ ఏటీ రాబందుల సమితి ఇక్కడ టీఆర్ఎస్ లేక కేంద్రంలో బీజేపీ పార్టీని గాంధీ మహాత్ముడి ఆలోచన విధానంతో యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన దేశంలో అత్యంత స్వతంత్ర భారత స్వతంత్ర ఉద్యమంలో అత్యంత స్కామ్ ఏదైనా జరిగిందంటే అది నోటు పదవి.